పది సంవత్సరాలలో తెలంగాణలో 9500 కోట్ల పెట్టుబడులు పెడతానని గల్లా జయదేవ్ అమర్రాజా బ్యాటరీస్ అధినేత ప్రకటించారు. ఆ ప్రకటించడం ద్వారా అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. అది తెలంగాణ ప్రజలకు ఆనందం కలిగించే విషయమే. అయితే ఇదేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేధింపు వల్ల అక్కడ నుంచి ఫ్యాక్టరీని తరలించి వేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. కొత్త యూనిట్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇండస్ట్రీలు ఏర్పాటు చేసేవారు మల్టీ లొకేషన్ అనేక రాష్ట్రాల్లో యూనిట్లు ఉండటం వల్ల అక్కడ వచ్చే స్థానికంగా వచ్చే రాజకీయ ఆటుపోట్లనండి, ఇతర ఆటుపోట్లు, లేకపోతే ఉద్యమాలలో ఇప్పుడు తమిళనాడులో పొల్యూషన్కు వ్యతిరేకంగా ఉద్యమం పొల్యూషన్కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగటం వల్ల స్టెరిలైట్ ఫ్యాక్టరీ ఇబ్బందులు ఏర్పడింది. అందువల్ల అక్కడ యూనిట్ను మళ్ళీ ఓపెన్ చేయడానికి ఎంత ప్రయత్నించినా దాని వారి వల్ల కావటం లేదు. అందుకనే ఇతర రాష్ట్రాల్లో ఉంటే బాగుండేది అన్న ఆలోచనలు పెరుగుతాయి ఖచ్చితంగా. అయితే గల్లా జయదేవ్ వెళ్ళిపోవటం ఏపీలో వేధింపుల వల్లనే అని అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లో శని అంటే జగన్ 5 ఏళ్ల శని దాన్ని వదిలించుకోవాలి కదా అని పచ్చ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. నిజానికి అమర్ రాజాని ఎవరు తరిమే లేదు. అక్కడ ఉండే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తన విధి నిర్వహణలో భాగంగా చెప్పింది, కానీ దానిని ఆ విధంగా తీసుకోకుండా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అది అంతకంటే అబద్ధ ప్రచారం మరి ఒకటి ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రో ఫ్రెండ్లీ ప్రో ఇండస్ట్రీ పాత్ర లేకపోవటం వల్ల అనేక పరిశ్రమలు వెళ్ళిపోయాయని కూడా ప్రచారం మొదలెట్టారు. అదానీ డేటా ఏపీ నుంచి తరలిన కంపెనీలు పెట్టుబడులు అదానీ డేటా సెంటర్ 67,000 కోట్లు, స్టార్టప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 50,000 కోట్లు, కాగిత పరిశ్రమ 23,000 కోట్లు, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ 15,000 కోట్లు, అమర్ రాజా బ్యాటరీస్ 9,500 కోట్లు, లులూ గ్రూప్ 2,200 కోట్లు, టైటాన్ బ్యాటరీస్ 724 కోట్లు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 450 కోట్లు, జాకి 290 కోట్లు, మొత్తం 163,167 కోట్ల పరిశ్రమలు తరలిపోయాయంటూ ప్రచారం చేస్తుంది. అంటే ఎప్పుడు ఏర్పాటు చేయని ప్రాజెక్టు పెద్ద పెద్ద కంపెనీల పేర్లను చంద్రబాబు నాయుడు ఆకర్షించేవారు. అది అంటే ఏదో 1,000,000,000 కోట్లు వచ్చేస్తాయి కాకపోతే 20 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో. ఇప్పుడు తెలంగాణలో ఆయన పెట్టేది సంవత్సరానికి 900 కోట్లు ఎంత పెట్టుబడి పెడతారు, అది ఎంతవరకు ఫ్రక్టిఫై అవుతుంది, ఎన్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ రావాలి, చాలా ఇష్యూస్ ఉంటాయండి. అయితే కంపెనీ లేదో జగన్మోహన్ రెడ్డి అయితే తరలి వెళ్ళిపోతున్నాయన్న ప్రచారంలో వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దాం. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు అంటూ కాకమ్మ కథలు అనేక పచ్చ మీడియా ప్రచురించింది గతంలో కూడా. కానీ చంద్రబాబు నాయుడు అమరావతి దీనికి మ్యాకీ అనే సంస్థ, ఆర్కిటెక్చర్ సంస్థ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బీహార్ కంటే అధ్వానంగా ఉన్నాయని చెప్పిన విషయం తెలిసింది. అలాగే లండన్కు చెందిన ఒక ఆసుపత్రి గ్రూప్ కూడా లంచాలు అడుగుతున్నారన్న భయంతో వాళ్ళు ఇక్కడ తమ ఆసుపత్రి కాంప్లెక్స్ పెట్టని మాట కూడా మనకి గుర్తుంటుంది. ఏదేమైనా విశాఖలో కొత్తగా ఇన్ఫోసిస్, ర్యాండ్ స్టాండ్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీ వస్తున్నది. విశాఖలో విస్తరించిన ఐటీ అనుబంధ దిగ్గజం డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ ఏపీ ప్రభుత్వం మద్దతు వల్ల విస్తరణ సాధ్యమైందంటున్న ఆ సంస్థ 3,300 మందితో కార్యకలాపాలు ప్రారంభించి ప్రపంచ స్థాయి బీపీఎం బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సంస్థ గ్లోబల్ సర్వీస్ 20,00,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు అని బాబు చెబుతాడు. కానీ 5 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు 60,000 కోట్లు. బాబు హయాంలో ఏటా సగటును 12,000 కోట్లు పెట్టుబడులు వస్తే ఇప్పుడు ఏటా 13,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని కేంద్ర సంస్థ డిపిఐఐటి అధికారికంగా తెలిపింది. పెట్టుబడులలో ఏపీ టాప్. గత 7 నెలల్లో 40,361,361 కోట్ల పెట్టుబడులతో దేశం ఏపీలో టాప్ అని డిపిఐఐటి సెప్టెంబర్ 14, 2022న ఒక నివేదిక విడుదల చేసింది. 2021-22 రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 11.42% అన్ని రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అధిగమించిందని రిజర్వ్ బ్యాంక్ కూడా పేర్కొంది. ఈనాడు చెప్పిన ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్పిన వెళ్లిపోయిన కంపెనీల గురించి కూడా ప్రస్తావించుకున్నాం.
రిలయన్స్ కంపెనీకి ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం 136 ఎకరాలు కేటాయించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 75 ఎకరాలు రిలయన్స్ కంపెనీకి అప్పచెప్పింది. మిగతా 50 ఎకరాలు ఇవ్వమంటూ 15 మంది రైతులు కోర్టులో కేసులు వేశారు. దీంతో మరో చోట భూమి ఇస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో తమ సెటాప్ బాక్సులు తయారు చేసే పాక్సాన్ కంపెనీతో ఒప్పందం కూడా ఉండటంతో మళ్లీ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదని, భూములు వద్దని ఇంత రిలయన్స్ ఇండస్ట్రీస్ వెళ్లిపోయింది అని ఈనాడే జూన్ 25న రాసింది. అంటే వాస్తవం దాని ఇప్పుడు చెప్పేది ఎగ్జాజరేషన్. 400 కోట్ల విలువ చేసే 40 ఎకరాల భూమిని కేవలం 13 కోట్లకు చంద్రబాబు రిలయన్స్ ఇచ్చాడన్న ప్రచారం జరిగింది. ఈ నిర్ణయాన్ని నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా పట్టించుకోకుండా తక్కువ రేటుకే చంద్రబాబు ప్రభుత్వం రిలయన్స్ వారికి కట్టబెట్టారు. దీనికి కారణం ఫ్రాంక్లిన్ తో భాగస్వామ్యం ఉన్న ఇన్నోవా సొల్యూషన్స్ అధినేత రాజ్ చౌదరి లోకేష్ మనిషి కాబట్టి అని కూడా ప్రచారం చేశారు. రాష్ట్ర ఐటీ పాలసీ ప్రకారం ప్రభుత్వం నుంచి ఎకరా భూమి తీసుకుంటే 500 ఉద్యోగాలు ఇవ్వాలి. దీని ప్రకారం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఈ సంస్థ 2,600 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఏంటి ప్రాతిపదిక అనేది మనకు తెలియదు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. కేవలం 10 ఎకరాల్లోనే ఉంది. ఇక్కడ 40 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించగా నాటి సీఎం చంద్రబాబు పెడచెవిని పెట్టారు. అదో పెద్ద కుంభకోణం. ఇక లూలు గ్రూప్ గురించి కూడా ప్రస్తావించుకోవాలి. లూలు గ్రూప్ ఏదో 2,200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైందని చెప్తున్నారు. లూలు గ్రూప్ కి షాపింగ్ మాల్ కట్టమని విశాఖ బీచ్ రోడ్ సమీపాన ఎకరం 100 కోట్లు పలికే భూమిని 13.8 ఎకరాలను 1,400 కోట్ల విలువ చేసే భూమిని నెలకు మొత్తంగా 4.51 లక్షలు లీజుకు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. 2 ఫిబ్రవరి 24, 2018 ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుల సమక్షంలో లూలుకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత 13 నెలలు చంద్రబాబు అధికారంలో ఉన్న సంవత్సరంలో కొద్దిపాటి నిర్మాణం కూడా చేయలేకపోయారు. దానితో జగన్ ప్రభుత్వం దానిని క్యాన్సిల్ చేసింది. భూమి బ్యాంకులను అంటే కీలకమైన ప్రదేశాల్లో భూమి బ్యాంకులు సంపాదించడం కంపెనీలకు ఒక వ్యూహంగా తయారైంది. దానివల్ల భూములను రకరకాలుగా ప్లెడ్జ్ చేసి లేకపోతే విక్రయించి లేకపోతే లీజుకి ఇచ్చి సంపాదించే సాధనంగా భూమి వనరును ఆయా కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి. అసలు కియా మోటార్స్ మోడీ చెబితే వచ్చిందని బీజేపీ నాయకులు గొంతొచ్చి ప్రచారం చేశారు. అదానీ డేటా సెంటర్ 15,000 కోట్లతో విశాఖలో ఏర్పాటు కానుంది. తద్వారా ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. 2018లో బాబు హయాంలో అదానీ గ్రూప్ ప్రతిపాదనల ప్రకారం 500 ఎకరాల్లో డేటా సెంటర్ నిర్మాణం ద్వారా 6,000 మందికి ఉపాధి లభిస్తుంది. జాకీ పరిశ్రమ వెళ్లిపోవటానికి తెలుగుదేశమే కారణమని ఇటీవల యూట్యూబ్లోను ఇతర ఛానల్స్లోను వచ్చింది. జాకీకి అనుమతులు ఇచ్చాక 2 ఏళ్ళు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీనే. అప్పటికీ వసూళ్ల ఒత్తిడితో వెళ్లిపోవాలని నిర్ణయం చేసుకుంది. అప్పటి మంత్రి పరిటాల సునీత కుమారుడు సోదరుడి ఒత్తిడితోనే జాకి వెనక్కి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతోంది. 2018లోనే ప్రహరీ గోడ పనులు మొదలుపెట్టి ఎందుకు ఆపేశారో వాళ్లే చెప్పాలి. జాకి సంస్థకు భూములు ఇవ్వటానికి తన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినా వారే ముందుకు రావటం లేదు అని ప్రచారం చేస్తున్నారు. ఏపీలోనే కాదు ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కూడా జాకీ సంస్థ ఎందుకు ఉత్పత్తిని ప్రారంభించలేదు అన్న ప్రశ్న కూడా తలెత్తుంది. అయినా కానీ అమర రాజాను పరిమేశారు. ఏపీలో వేధింపుల వల్లే కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ సైకో పాలన సాగుతోంది అంటూ రకరకాల వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి కబ్జా చేస్తున్నాడు, ప్రభుత్వం వద్ద భూమిని తీసుకొని భూమిని సద్వినియోగం సకాలంలో సద్వినియోగం చేయకుండా వారు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లో విధంగా సద్వినియోగం చేసుకుంటే భూమిని వెనక్కి తీసేసుకునే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ అధికారాన్ని దాన్ని ఎన్ఫోర్స్ చేసుకుంటే దాన్ని తప్పు పట్టడం అనేది వాళ్ళకి అంటే అమర రాజా బ్యాటరీ అధినేత గల్లా జయదేవ్ తెలుగుదేశం ఎంపీ కావటమే కాకుండా ఈ రిలయన్స్ వారి సాన్నిహిత్యము చంద్రబాబుతో సాన్నిహిత్యం తెలుసు, లూలు గ్రూప్ సాన్నిహిత్యం గురించి మనకు తెలుసు,
ఈ చాలా కంపెనీలలో కంపెనీలు నిజానికి భూమిని సంపాదించినంత ఆసక్తి అక్కడ ఉత్పత్తిని కంపెనీలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడం మీద చూపించడం లేదని ఆర్థిక రంగంలో పరిచయం ఉన్న వారందరికీ బాగా తెలుసు.